హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్. ఇప్పుడంతా లాక్డౌన్ స్టార్ట్ అవుతుంది, ఇంట్లో అందరం ఉంటాం, క్రిస్పీ క్రిస్పీగా ఏదైనా తినాలనిపిస్తుంటుంది కదా. అందుకే ఈరోజు మనం పొటాటో బాల్స్ చేసుకుందాం, క్రిస్పీ క్రిస్పీగా పొటాటో బాల్స్ చేసుకుందాం. వీడియోకి వెళ్ళిపోదాం. నేను 2 బిగ్ పొటాటోస్ తీసుకొని బాయిల్ చేసి పెట్టాను. ఇది ఒకటి మీకు చూపిద్దామని నేను ఇట్లా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో మనము అన్నీ యాడ్ చేసుకుందాం మసాలాలు. ఇది ఆల్మోస్ట్ హాఫ్ కేజీ ఉంటుండొచ్చు, 2 బిగ్ పొటాటోస్ కదా. నేను తీసుకొని బాయిల్ చేసి పెట్టేశాను కదా. ఇప్పుడు దీంట్లో మనం ఆనియన్, నా దగ్గర రెడ్ క్యాప్సికమ్ ఉంది, మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు, కొంచెం కొత్తిమీర, కొంచెం మనం కసూరి మేతి యాడ్ చేస్తున్నా, కొద్ది ఫ్లేవర్ బాగుంటుంది. కసూరి మేతి యాడ్ చేస్తున్నా. ఇప్పుడు అన్ని మసాలాలు యాడ్ చేసుకున్నాము. నేను ఇది 2 పెద్ద పొటాటోస్ కదా, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, కొంచెం జీలకర్ర కొద్ది దంచిన పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా దీంట్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక చిన్న నిమ్మకాయ రసం పిండేసుకుందాం దీంట్లో. తర్వాత 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను కొంచెం కార్న్ఫ్లోర్ వాడుకుంటున్నాను. దీన్ని మాయిశ్చర్ని బట్టి మీరు వాడండి, అంటే పర్ఫెక్ట్గా బాల్ అయ్యే సైజు వరకు మనము దీన్ని కలుపుకోవచ్చు. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్, తర్వాత మళ్ళీ ఎంత సరిపోకపోతే దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి, కాకపోతే మంచి బాల్ వచ్చే ఇది కావాలి. ఇట్లా రావాలి. ఇప్పుడు దీన్ని మనం బాల్స్ తీసుకుందాము. కొంచెం ఆయిల్ చేతులకు పెట్టుకొని కొంచెం క్రాక్స్ అవి లేకుండా నీట్గా వస్తే బాగుంటుంది చూడ్డానికి. బాల్స్ రెడీ అయ్యండి. ఇప్పుడు నేను డీప్ ఫ్రై పెట్టుకున్నాను, ఆయిల్ పెట్టుకున్నాను, డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది, బాల్స్ గోల్డెన్ కలర్ వచ్చేసినాయి. మీడియం ఫ్లేమ్లోనే చేయండి, చాలా బాగా వస్తాయి, లోపల వరకు కుక్ అవుతాయి. హై ఫ్లేమ్లో చేయండి, ఏ స్నాక్స్ అయినా కూడా మీడియం ఫ్లేమ్లోనే బాగుంటాయి. క్రిస్పీ పొటాటో బాల్స్ రెడీ అయిపోయినాయి. చూద్దామండి, ఇట్లా క్రిస్పీ క్రిస్పీ కనిపిస్తున్నాయి. ఆహా, ఎంత బాగున్నాయి చూడండి. మీరు కూడా చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగానే అయిపోతాయి. మీరు కూడా చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.